తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుని స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి తక్కువ మంది హీరోల్లో చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. తన కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రజనీకాంత్ లాంటి హీరోలతో సైతం స్క్రీన్స్ పంచుకున్నారు. 150 పైగా సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకుల చేత మెగాస్టార్ అని పిలిపించిన స్థాయికి ఎదిగారు. ప్రాణం ఖరీదు నుండి నేటి సైరా నరసింహారెడ్డి మూవీ వరకు తరగని అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి గారు తన సినిమాల్లో డ్యాన్సులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అనేక రకమైన కొత్త కొత్త డ్యాన్సులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల్లో ద బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకున్నారు ఆయన. రాజకీయాలకు వెళ్లి కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు ఆయన. ఇక సినిమాలను తీయరు అన్న టైంలో రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి మళ్లీ టాలీవుడ్ రికార్డులను తిరగరాయడానికి రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తరువాత వరుస సినిమాలు నటించడానికి రెడీ అయిపోయారు. చిరంజీవి గారు ప్రస్తుతం కొరటం సేవా దర్శకత్వంలో ఆచార్య సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు మనకందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం మే నెలలో విడుదల అవ్వాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్లన్నీ బంద్ అవ్వడం, థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా విడుదలకు బ్రేక్లు పడ్డాయి. మళ్లీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. షూటింగ్లు జరుపుతున్న తరుణంలో ఆచార్య సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకి దసరాకి తీసుకురావాలని భావిస్తున్నారు. దానికంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.